నేను ఎవీస్ హాస్పిటల్లో ఉన్నాను ఇదేమిటి అనుకుంటున్నారా కలర్ డాపులర్ మిషన్ కాళ్ళల్లో వచ్చే వెరికస్ రైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే నాలుగు ఐదు వేలు అవుతాయి అదే మీరు ఎవీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి ఈ టెస్ట్లు ఫ్రీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు నమస్తే అండి నమస్తే కృష్ణకుమారి గారు ప్రస్తుతానికి సనాతన ధర్మానికి సంబంధించి ముఖ్యంగా ప్రతి మీడియాలోనూ ఒక పెద్ద రచ్చే నడుస్తోంది రైట్ సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా వద్దు అంటారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు 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 ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను ఒట్టిగా మాట అనే కాదు కదా సనాతన ధర్మము అనేది మనుధర్మ శాస్త్రం ప్రకారం అది డెవలప్ అవుతూ వచ్చింది అది డెవలప్ అయ్యి ఎవరైతే మనుధర్మాన్ని ధర్మాన్ని పాటించాలనుకుంటారో వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అదే సనాతన ధర్మం ఈ సనాతన ధర్మానికి బేస్ ఏంటి మనుధర్మం ఈ మనుధర్మాన్ని అందరూ ఇష్టపడతారా అది అందరికీ ఇష్టమైన విషయమైనా అందరికీ ఆమోదయోగ్యమైందేనా అందరికి రక్షణ సంరక్షణ అందులో ఉందా అని ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలంటే అసలు మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఒక బేసిక్ ఇది ఏంటి అంటే మనుషులు పుట్టుక గురించి మనధర్మ శాస్త్రం ఒక రకంగా నిర్వచించింది ఏంటి అంటే బ్రహ్మదేవుడు తల నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు ఆ తర్వాత వైశ్యులు ఆ తర్వాత చివరిగా మధ్యలో కర్షకులు వాళ్ళు కూడా వస్తారు అదంతా అయిపోయిన తర్వాత కింద వాళ్ళు ఆఖరిన కాళ్ళ కింద కాళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు శుద్రులు అని అంటే వారు అంటరాని వారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమేం పనులు చేయాలో నిర్దేశించింది మనధర్మ శాస్త్రం బ్రాహ్మణులు ఏం చేయాలి నై నైతికత గురించి ఆచార వ్యవహారాల గురించి దేవుడు మంచి చెడు పూజలు పునస్కారాలు అవన్నీ నడిపించేవాళ్ళు బ్రాహ్మణులు ఆ తర్వాత క్షత్రియులు అంటే రాజు కోసం యుద్ధం చేసేవాళ్ళు క్షత్రియులు అంటే వ్యాపార వ్యవహారాల్లో ఉండేవాళ్ళు ఇకపోతే ఇంకా కర్షకులు కావచ్చు వాళ్ళు ఇంకొంచెం ఆ పై వాళ్ళకంటే ఇంకొంచెం తక్కువ ఇంకా చివరి వాళ్ళు ఎవరైతే ఈ పై కులాల వాళ్ళు వాళ్ళని చూడటానికి కూడా ఇష్టపడని పనులు చేసేవాళ్ళే ఆ కింద కాలంలోంచి పుట్టిన వాళ్ళు ఇది 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 కదా అయితే అలాంటప్పుడు ధర్మము నాలుగు పాదాల్లో నడుస్తుంది అని చెప్పినప్పుడు ఈ నాలుగు రకాల మనుషులకి ఒకే రకమైన సుఖాలు సౌఖ్యాలు రాజ్యం నుంచి కావచ్చు ఇప్పుడు ఆధునిక కాలంలో రాజ్యం నుంచి పాత కాలంలో రాజ్యం నుంచి కూడా అందవలసింది వీళ్ళందరికీ కలగజేయవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది ఎవరైతే పాలకులు ఉంటారో ఉంటుంది మరి ఈ పాలకులు వాళ్ళ పక్షాన వా వాళ్ళని ఆ విధంగా చూడడం ఏంటి వీళ్ళని ఈ విధంగా చూడడం ఏంటి అంటే ఇది అసమానతలు తీసుకొచ్చినట్లే కదా ఇప్పుడు కుల వ్యవస్థ కూడా వాళ్ళు ఆచరించిన వాళ్ళు చేసే వృత్తులను బట్టి కులాలుగా నిర్వహించి ఆ కులాల ప్రకారం ఈ సమాజం ఉంది అని చెప్పటం వల్ల ఆ కింద కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్పృశ్యతకు గురవుతున్నారు వాళ్ళు న్యూనతకు గురవుతున్నారు వాళ్ళకి అన్ని హక్కులు లేకోకుండా బానిసల మాదిరి పనిచేయవలసిన అగత్యంలో వాళ్ళు ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది ధర్మం నాలుగు పాదాలు నడిచినట్టు కాదు కదా అని ఇది కొన్ని సంవత్సరాల పాటు ఇదిలాగే కొనసాగిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్ర ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ప్రశ్నించే వాళ్ళు వస్తారు ఈ ప్రశ్న అనేది లేకపోతే అసలు సమాజం ముందుకు వెళ్దాం భారతదేశం కాదు 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 నేను ప్రశ్నించే వాళ్ళ గురించి చెప్పిన తర్వాత మీరు అడగండి ఈ ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి బ్రాహ్మలైనంత మాత్రాన వాళ్ళు ఏ పనిపాట్లు చేయకోకోకుండా ఈ కింద వాళ్ళందరూ చేసిన శ్రమ మీద వాళ్ళు రా పెత్తనం చేయడం ఏంటి వాళ్ళు చెప్పినట్లుగా ఇది ఈరోజు మంచి రోజు ఈ రోజు చెడ్డ రోజు ఈ రోజు ఇది ఈ రోజు అది మీరు ఇప్పుడే పెళ్లి చేసుకోండి మీరు ఇప్పుడే ఒక మనిషి చనిపోయాడు అంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి ఇవన్నీ చెప్తూ కాలం గడిపేయడం ఏంటి అలా అని ఒక ప్రశ్న తలెత్తింది ఆ తలెత్తినప్పుడు ఈ కింద ఎవరైతే అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఉన్నారో అస్పృశ్యులుగా ఉన్నారో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళెందుకు అలా ఉండాలి వీళ్ళెందుకు అలా ఉండాలి అని ఆలోచించిన వాళ్ళు ఓ దీనికి కారణం సనాతన ధర్మం కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని మనం వ్యతిరేకిద్దాము మనుషులందరూ సమానమే వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ సృష్టిలో సమానమే అనే ఆలోచన వచ్చి దాని ఉద్యమాల ద్వారా ప్రజలందరికీ తెలియజేసిన వాళ్ళు ప్రతి సమాజంలోనూ ప్రతి మన భారతదేశంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు ఇప్పుడు పాతది తప్పు అని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించిన వాళ్ళందరినీ నిర్మూలించాలి చంపాలి అనే ఉద్దేశం సనాతన వాదులకు ఉంటది అంటే ఇది మన భారతదేశం హిందూ దేశం మనకి కొన్ని ధర్మాలు ఉన్నాయి కొన్ని సూత్రాలు ఉన్నాయి దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని మతానికి ఆపాదించి చూడకూడదు బట్ కొన్ని సందర్భాలలో కొంతమంది మతానికి సనాతన ధర్మాలకు ఆపాదించి చూస్తూ ఉన్నారు దాని వల్ల ఇప్పుడు ఇంత పెద్ద గొడవ ఇష్యూస్ నడుస్తున్నాయి రైట్ ఏం చెప్తారు మీరు ఇప్పుడు అందరూ ఒకే మతంలో ఉన్నారండి ఒకప్పుడు అందరూ హిందూ మతంలోనే ఉన్నారు రైట్ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ ఒకటి కాదు అందరికీ సమాన హక్కులు లేవు లేవు కాబట్టి నేనే గుడికెళ్ళొచ్చు పలానా వాళ్ళు పలానా వాళ్ళే గుడికెళ్ళొచ్చు పలానా వాళ్ళు గుడికి రాకూడదు అన్నప్పుడు సమానత్వం ఎక్కడుంది అందుకే కదా వాళ్ళకి వేరే మతం అవసరమైంది ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు దేవుడి ముందు అందరూ సమాన్లే తల్లిదండ్రుల ముందు బిడ్డలందరూ సమానం ఎట్లాగో దేవుడి ముందు అందరూ సమాన్లే ఎప్పుడు ఈ సృష్టి మొత్తం చేసింది దేవుడే అయినప్పుడు దేవుడు సృష్టి ప్రకారం మనం అందరం పుట్టినప్పుడు మనందరికీ సమాన హక్కులు ఉండాలి కదా మరి కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కుదురుతుంది కొంతమంది వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళు ఆ నీచ కులంలో పుట్టారు కాబట్టి ఆ కింద కులాల్లో పుట్టారు కాబట్టి వాళ్ళు చేసే వృత్తులు అంటరాని వృత్తులు కాబట్టి అంటే అంటరాని వృత్తులు అంటే మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ చెప్పులు కుట్టేవాళ్ళు చేతులతో మలమూత్రాలు ఎత్తేవాళ్ళు కానీ వాళ్ళు లేనే మనకి రోజు గడవదు రోజు గడవదు కానీ వాళ్ళనే మనం దూరం వాళ్ళనే దూరం పెడతాం ఇవాళ స్వచ్ఛ భారత్ అని మాట్లాడుకున్నాం స్వచ్ఛ భారత్కి నిజమైన వాళ్ళు ఎవరు సినిమా స్టార్లు క్రికెట్ స్టార్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ భార్యలు కూతుర్లు కాదు బ్రాండ్ అంబాసిడర్లు అసలు నిజానికి స్వచ్ఛ భారత్ ఈరోజు స్వచ్ఛంగా ఈ విధంగా నడపడానికి భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచు ఉంచుతుంది ఎవరు పారిశుధ్య కార్మికులు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళు అయితే అంటే వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళు గుడికి రావడానికి వీలు లేదు అన్నారు అందుకోసమే ఒక ఆయన ఏమన్నారంటే నారాయణ గురువు అయిన ఆయన కేరళలో అసలు వాళ్ళ గుడికి వాళ్ళు రావద్దంటున్నారు కదా మీకు నిజంగా గుడికే వెళ్ళాలంటే మీరు గుళ్ళు కట్టుకోండి అని చెప్పారు అలా కేరళ మొత్తం మీద ఆరు వందల గుడులు కింది కులాలు వాళ్ళు కట్టుకున్నారు కట్టుకుని వాళ్ళ గుడికి వాళ్ళు వెళ్ళారు ఆ గుడికి అయితే వాళ్ళు వచ్చి కాదని లేరు కదా వాళ్ళు కట్టాము అనే ఉద్దేశంతోనే కదా గుడికి రావద్దంటున్నారు మీకు దేవుడు కావాలనుకుంటే మీ గుడిని మీరు కట్టుకోండి అని చెప్పారు అంటే ఒక రకంగా మీకు ఇంకా దారుణమైన విషయం చెప్తాను ఒకటి ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలకి పురుషులకి సమాన హక్కులు లేవు వాళ్ళని సమానంగా చూడరు అన్ని మతాల్లోనూ ఉంది ఇప్పుడు ఒక్క హిందూ మతం అని కాదు అదే మన ధర్మాలను మతాలకు ఆపాదించద్దు కాదండి అన్ని మతాల్లోనూ స్త్రీ పట్ల చిన్న చూపే ఉంది ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హిందూ మతం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఎలా ఉండేది అంటే కేరళ ఉంది కదా కేరళలో అగ్ర కులం స్త్రీలు మాత్రమే పైట వేసుకోవాలి జాకెట్ వేసుకోవాలి కింద కులాల ఆడవాళ్ళు ఎందుకు ఇక్కడ మన దగ్గర కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళామనుకోండి వాళ్ళు ఇప్పటికీ బ్లౌజ్ వేసుకోరు బ్లౌజ్ వేసుకోరు కానీ ఆడదు అంతా ఒకే కులం కాబట్టి ఎవరో వేసుకోరు అది పెద్ద విచిత్రం అనిపించదు కానీ సభ్య సమాజంలో అగ్ర కులాల వాళ్ళు బ్లౌజులు వేసుకోవచ్చు పైటలు వేసుకోవచ్చు కానీ కేరళలో కింద కులాల వాళ్ళు పైటలు వేసుకోకూడదు బ్లౌజులు వేసుకోకూడదు దీనికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది అక్కడ మీరెవరు మమ్మల్ని వేసుకోవద్దు అంటానికి అంటే దానికి పన్ను కట్టమని అడిగారు అంటే ఇలాంటి అసమానతలు అసమానతలు ఉన్న చోట వేధింపులు ఉన్న చోట అణిచివేతలు ఉన్న చోట ఒక ప్రశ్న వస్తుంది ప్రశ్న నుంచి ఉద్యమం వస్తుంది మ్యామ్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇవి ప్రతి ఒక్కరు ఆమోదించదగ్గ విషయాలే ఏవి ఆమోదించదగ్గ విషయాలు ఇప్పుడు ఆడవాళ్ళ అసమానతకు సంబంధించి కావచ్చు కులాలకు అంటే కింద ఏదైతే ఆ నీచ కులాలు అని ఒక పేరు పెట్టి పిలువబడుతున్నారో మనుషులందరూ ఒకటైనప్పుడు కులాల వారీగా మనం ఎట్లా డివైడ్ చేస్తాం సో దాని గురించి ఫైట్లు చేయడము లేకపోతే మనం చూస్తూ ఉన్నాం అదంతా ఓకే బట్ ఆ టైంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి మనకి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి బట్ సాంకేతిక పరిజ్ఞానంగా మనం డెవలప్ అవుతున్నప్పుడు వీటిని అన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రూపు మార్చుకుంటూ వచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ గా చెప్పుకోవచ్చు సనాతన ధర్మాల్లో బాల్య వివాహాలు సతీ గమనాలు అప్పట్లో ఆ పెళ్ళైన వెంటనే ఆ స్త్రీ ఒక పురోహితుడి దగ్గరికి ఒక రాత్రి ఉండాల్సిన పరిస్థితి సనాతన ధర్మంలో ఒక భాగం సో వాటన్నిటిని అన్నిటిని రూపు మార్పుకుని వచ్చారు అంటే అన్ని రూపు మార్పు అనుకుంటున్నారా ఇప్పుడు అలాంటివి ఏమి జరగట్లేదు అనుకుంటున్నారా లేదు జరుగుతున్నాయి జరుగుతున్నాయి మరి ఇంత అపోజ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత ఇష్యూస్ వస్తున్నాయి అందరూ దాన్ని రైట్ ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు అంటారు అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడ మాకు తెలిసి జరగట్లేదు అని చెప్తారు ఎందుకు జరగట్లేదు ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాదు ఎంత అభివృద్ధి చెందిన నగరం ఇవాళ మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కదా ఇండియా మొత్తం మీద హైదరాబాదు చాలా వేస్తుంది అది ఇది చాలా గొప్ప చాలా చాలా రాష్ట్రాల వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు ఇవన్నీ కూడా వాస్తవాలే ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది అది ఒక పెద్ద చిరునామా ఏది అభివృద్ధికి చిరునామా అలాంటి హైటెక్ సిటీ పక్కన ఒట్టినాగులపల్లి అని ఒక విలేజ్ ఉంది అది ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది అది వేరే విషయం అయితే ఆ మున్సిపాలిటీలో నిన్న బొడ్రాయి పండుగ జరుగుతుంటే మొన్న నిన్న కాక మొన్న కింద కులాల వాళ్ళు కూడా బోనం సమర్పించే ఆచారం ఉంది పై కులాల వాళ్ళు వాళ్ళని రావద్దు అని చెప్పారు అక్కడ ఒక ఘర్షణ ఇప్పుడు పాతకాలంలో కింద కులాల వాళ్ళు భరించేవాళ్ళు ఓహో మన మన జీవితాలు ఇంతే కావచ్చు మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జైభీం సినిమా వచ్చింది అది చాలా కనువిప్పు ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు అక్కడ గొడవ జరిగింది ఎంత గొడవ జరిగింది అంటే పోలీస్ స్టేషన్కి కబురు వెళ్ళి పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి వందల మంది కర్రలతోటి దొరికిన వాటితో దొరికినట్టు ఆ వర్గము ఈ వర్గము కొట్టుకుంటున్నారు వంద మంది పోలీసులతోటి అక్కడ పోలీస్ పిక్టింగ్ ఉంది నిన్న చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఎక్కడ జరుగుతుందండి అంటారు నిన్న దాకా మొన్న తమిళనాడులో బ్రాహ్మణులు భోజనాలు చేసిన ఎంగిలి విశ్రాకుల మీద పొర్లుదండాలు పెట్టే ఆచారం ఉంది ఈ పొర్లు దండాలు పెడితే ఏం చెప్పారు శూద్రులు ఈ జన్మలో మీరు చాలా కష్టాలు పడుతున్నారు కదా మీరు ఇలా ఈ బ్రాహ్మణుల వెంగిలి ఇస్తరుల మీద మీరు పొర్లిగింతలు పెడితే వచ్చే జన్మలో మీరు మంచిగా పుడతారు అంటే అగ్రకులాల్లో పుడతారు అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది నేను ఇప్పుడు ఏ అణిచివేతనైతే పడ్డానో వచ్చే జన్మలో నేను అణిచివేయగలిగే పరిస్థితిలోకి ఆ కెపాసిటీలోకి నేను వెళ్తాను అని వీళ్ళు ఒక ఎంగిలి ముట్టుకోవడానికే మనం భయపడతాం కదా బాధపడతాం కదా మరి అలాంటి ఎంగిలి విస్తరణ మీద పొర్లు దండాలు పెట్టే ఆచారము మొన్నటి మొన్నటి వరకు ఉండేది ఇదంతా ఎవరు కల్పించారండి ఈ స్వర్గము నరకము మ మళ్ళీ పుట్టుక మళ్ళీ జన్మ ఇవన్నీ ఎవ ఎవరు పెట్టారు సనాతన ధర్మమే కదా అందుకు వ్యతిరేకిస్తున్నాం సనాతన ధర్మాన్ని అది కూడా ధర్మం నాలుగు పాదాల నడవాలి ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అందరూ సమానులే అని గనక సనాతన ధర్మం చెప్పింది అనుకోండి మాకేం అభ్యంతరం మేము అడిగేది అదే వాళ్ళు చెప్పేది అయినప్పుడు ఇంకా వాదన ఎక్కడుంది మాకు కావాల్సిందేంటి అందరూ సమానమేనా కాదా మీ దృష్టిలో సమానంగా చూస్తారా చూడరా ఇది ఇది మా ప్రశ్న మీరు సమానంగా చూస్తాను అన్నారనుకోండి సనాతన ధర్మం అప్పుడు ఏం చెప్పిందో అది వేరే విషయం కానీ ఈరోజు ఈ ఆధునిక కాలంలో మేము అలాంటి వాటిని మేము కూడా ఒప్పుకోవట్లేదు కానీ మేము హిందూ మతాన్ని ఆచరిస్తాము అన్నారనుకోండి ఉంది ఇప్పుడు హిందూ మతం సంస్కరించుకుంటూ వచ్చింది అనుకోండి చాలా సంస్కరణలు జరిగినాయి జరగలేదని కాదు ఇవన్నీ ఇవన్నీ జరిగినాయి మార్చుకుంటూనే వచ్చింది కానీ ఈరోజు ఈ మతాన్ని రాజకీయానికి ముడి పెట్టడం వల్ల ఇవాళ ఇంత దురదృష్టం పరిస్థితి వచ్చింది ముఖ్యంగా రైట్ అదే నా లాస్ట్ క్వశ్చన్ కూడా ఎక్కడైతే ఇప్పుడు బాల్య వివాహాలను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా చేయరు జరుగుతున్నాయి జరుగుతున్న విషయాన్ని మనం పక్కన పెడితే ఎవరు బాల్య వివాహాలని ఇప్పుడున్న రోజుల్లో యాక్సెప్ట్ చేయరు సతీ సగమనాలు లేనే లేవు ఆల్మోస్ట్ లేవనే మనం చెప్పుకోవచ్చు అంటే పెళ్ళైన తర్వాత ఆ ఆడపిల్ల బ్రాహ్మిస్ దగ్గరికి వెళ్ళాలి లేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూనే ఇక్కడ వరకు వచ్చి చంద్రమండలం వరకు వెళ్ళడానికి వెళ్తున్నాం మనం మీరు ఒకటి గమనించండి ఆ ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది 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 అవును ఇప్పుడు కొన్ని కొన్ని కులాల్లో ఇది ఉంది ఈ ఆచారం ఉంది మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా వాళ్ళ కుటుంబాల నుంచి ఇస్తారా మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది దేవుడికి కానుకగా కదా మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి వీడు ఏదైతే ఇవి ఉన్నాయో దానికి రాజకీయం అనే ఒక రంగు పొలమడం వల్లే ఎంత ఇష్యూ జరుగుతుందని అనుకోవచ్చా ఇంత ఇష్యూ అందుకే జరుగుతుంది ఇప్పుడు కొంతమంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నారు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకి అందరూ ఐక్యం కావాలి ఈ భారతదేశంలో వాళ్ళందరూ కూడా అతన్ని వ్యతిరేకించాలి అని చెప్తున్నారు భారతీయులందరూ ఎందుకు వ్యతిరేకించాలండి భారతీయుల్లో వేరే మతం వాళ్ళు ఉన్నారు అసలు ఏ మతము లేని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళకేం పని వాళ్ళు ఎందుకు వ్యతిరేకించాలి దీన్ని అవసరం లేదు కదా అందుకే ఇక్కడ స్పష్టత రావాల్సింది ఏంటి అని అంటే మతము అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు అది ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద వృద్ధపడుతుందో నా మతం గొప్పది వాళ్ళ మతం గొప్పది కాదు నా మతమే స్వదేశీ మతము వాళ్ళది విదేశీ మతము ఇవన్నీ మాట్లాడి ఎవరైతే మాట్లాడతారో అసలు ఈ సనాతన ధర్మానికి బేస్ అయిన మనుధర్మ శాస్త్రం కావచ్చు ఆర్యులు కావచ్చు అసలు వీళ్ళు భారతదేశం వాళ్ళే కాదు మనం ప్రౌడ్గా చెప్పొచ్చు వైఆర్ ద్రవిడియన్స్ మనది ద్రావిడ సంస్కృతి మనది ఈ దేశం మనది అసలు ఈ దేశంలో ఉన్నది ద్రౌడిలే వచ్చింది వాళ్ళు దండయాత్రకు వచ్చి మన మీద గెలిచి మన మీద పెత్తనం చేసి మొత్తం చుట్టబెట్టేశారు ఏది ఏమైనా అండి భారతదేశం అని అంటేనే భిన్న మతాలు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు జాతులు జాతులు అన్నీ కలిపి మేలు కలయకే భారతదేశం అలాంటిది ఇది ఏదో ఒక హిందూ హిందూ దేశం అయినట్లు అసలు మన రాజ్యాంగం ప్రకారం లౌకిక దేశం మనది ఆ లౌకిక దేశంలో మీరు అందరిది ఒకే మతం అనడం ఎలా ఎలా కరెక్ట్ అవుతుంది అన్ని మతాలని మనం గౌరవించాలి కదా ఇది ఇది నా నా ప్రశ్న అలాంటప్పుడు మీరు మీ మతానికి ఏమైనా ఇబ్బంది జరిగింది అంటే మీ మతాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే మీ మతంలో ఏమైనా సంస్కరణలు అవసరం ఉన్నాయేమో చూసుకోండి సంస్కరించుకోండి మీ మతాన్ని మీరు ఆచరించుకోండి కానీ అందరి మీద మేము పెత్తనం చేస్తాము మేము మెజారిటీగా ఉన్నాము కాబట్టి మా చేతిలో పెద్ద కర్ర ఉంది కాబట్టి అందరూ మా మాట వినాలి అనుకోవడం మటుకు చాలా తప్పు ఇది మనం ఖచ్చితంగా ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇవాళ ఈ దేశంలో మనం పేరు మార్చినప్పుడు కూడా పేరు మారుస్తాను అన్నప్పుడు కూడా మనం ఇదే మాట అనుకున్నాం ఈ పేరు మార్చినందు వల్ల ప్రజల జీవన విధానాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా ఈ మతం వల్ల జీవన విధానం ఏమైనా మారిందా మారట్లేదు కదా అలాంటప్పుడు మనం దాన్ని పట్టుకుని ఎందుకు వేలాడాలి ఒక హెల్దీ డిబేట్ డిబేట్స్ నడిచి రైట్ ఇది మన ధర్మాలు మన సనాతన ధర్మాలు ఇవి చెబుతున్నాయి సో ఇది ఫాలో అవుదాం ఇది ఫాలో అవ్వద్దు ఇలాగా ఒక మతానికో ఒక రాజకీయానికో దీన్ని ఆపాదించకుండా లేకపోతే ముడి పెట్టకుండా ఒక హెల్దీ డిబేట్స్ నడిచి ప్రజలకి ఒక గుడ్ మెసేజ్ ఇస్తే బాగుండు అనేది కొంతమంది ఆలోచన అసలు మతము అనేది రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి కానీ రాజకీయాల్లో గెలవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ మతాన్ని భుజాన వేసుకొని మీరు ఎట్లా అయితే హిందూ మతాన్ని భుజాన వేసుకొని మీరు మీ లాభం కోసం మీరు ఉన్నారో అలాగే అక్కడ మద్రాసులో వాళ్ళ సంస్కృతే ఆ డిఎంకే పార్టీ మూల సిద్ధాంతమే సనాతన ధర్మాని మీద వాళ్ళు వ్యతిరేకతను తెలియచేసి సనాతన ధర్మం ఎందుకు ప్రజల కొంతమంది ప్రజలకి నష్టం కలిగిస్తుందో ఇంకా మరీ మాట్లాడితే మెజారిటీ ప్రజలకి ఎట్లా నష్టం కలిగిస్తుందో చెప్పిన వాళ్ళు వాళ్ళు పెరియార్ గారు ఉన్నారు అంటే ఆయన నేను ఎవరైతే అణిచివేతకు గురవుతారో వాళ్ళ పక్షం నేను ప్రకటించుకున్నాడు ఒక పురుషుడికి స్త్రీకి మధ్యలో అణిచివేతకి ఒకవేళ కొండకచో స్త్రీ చేతిలో పురుషుడు అణిచివేతకు గురవుతుంటే కూడా నేను ఆ పురుషుడు వైపు ఉంటాను ఒక పురుషుడు స్త్రీకి మధ్యలో అణచివేతకు గురయ్యేది స్త్రీ అయితే నేను స్త్రీ పక్షమే వహిస్తాను ఒక డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేని వాడికి నేను పక్షం వహించాలి అంటే డబ్బులు లేని వాడి పక్షమే వహిస్తాను ఓ అణిచివేసేవాడికి అణిచివేయబడేవాడు ఉంటే అణచివేయబడేవాడి పక్కనే నేను ఉంటాను అది నాది స్వార్థం అనుకోండి లేకపోతే పక్షపాతం అనుకోండి నేను పేదవాళ్ళ పక్షపాతిని అని చెప్పాడు ఆ సంస్కృతి మీద ఆ పునాది మీద ఏర్పడిన పార్టీ డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎవరి పార్టీలకి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది మన ఇష్టం మన ఇష్టం అదే మన భారతదేశం బ్యూటీ కూడా రైట్ అసలు అక్కడ మీటింగ్ కూడా అతను వెళ్ళిన మీటింగే సనాతన ధర్మాల్ని వల్ల నష్టాలు ఏంటి ఎలా నిర్మూలించుకోవాలి అనే దాని మీద మీటింగ్లో వాళ్ళు ఏమన్నా సనాతన ధర్మం గొప్పతనాలు చెప్తారండి ఎక్కడన్నా అదే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నాస్తికులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు అని అంటారా అన్నారు కదా ఇక్కడ రెండు వర్గాలు ఎవరి వర్గ ప్రయోజనం వాళ్ళకుంటుంది సో చూడాలండి ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్ అండి